అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే పాలన మీ బిడ్డ పాలన. మరో 10 సంవత్సరాలు పూర్తవుతే 1వ తరగతి చదువుతా ఉన్న మీ బిడ్డ రేపు సంవత్సరం ఐబీ చదువులు చదువుతాడు. ఇంగ్లీష్ మీడియంలో అనర్గళంగా మాట్లాడటం మొదలు పెడతాడు. 2035 నాటికి మీ బిడ్డ 10th క్లాస్ ఎగ్జామ్ ఐబీలో పూర్తి చేసి ఐబీ సర్టిఫికెట్ తీసుకుని అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడే పరిస్థితి ఉంటుంది మీ బిడ్డకు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలన మరో 10-15 సంవత్సరాలు కొనసాగితే ఈరోజు మొట్టమొదటిసారిగా చదువులలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ప్రముఖ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, MIT, LSE వంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు వాళ్ళ చదువులు ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానమై ఆన్లైన్ లో వాళ్లే సర్టిఫికెట్లు ఇస్తూ ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానమైన చదువులు జరుగుతూ ఉన్నాయి. మరో 15 సంవత్సరాలు మీ బిడ్డ పాలన ఇలాగే కొనసాగితే 1వ తరగతి చదువుతా ఉన్న మన పిల్లాడు 10th క్లాస్ లో ఐబీ సర్టిఫికెట్ తీసుకుంటాడు. మరో 4 ఏళ్లలో డిగ్రీ పూర్తి చేసి ఆ పిల్లాడు 30% చదువులు MIT, LSE, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్లలో సర్టిఫికెట్లు తీసుకుని ఆ తర్వాత ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అనర్గళంగా మాట్లాడుతూ అప్లికేషన్ పెడితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఆ పేదల బ్రతుకులు ఎలా మారుతాయో ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ విప్లవాత్మక మార్పులన్నీ తీసుకొచ్చి చేసి చూపించి ఈ రోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిలుచుని మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మహిళా సాధికారతకు దన్నుగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా, చూశారా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా ఓ ఆశరా ఓ సున్నా వడ్డీ అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా ఓ చేయూత గురించి, గతంలో ఎప్పుడైనా మీరు చూశారా ఓ కాపు నేస్తం గురించి, గతంలో ఎప్పుడైనా మీరు చూశారా ఓ EBC నేస్తం, గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా చూశారా పూర్తి ఫీజులు కడుతూ విద్యా దీవెన, గతంలో ఎప్పుడైనా మీరు చూశారా విన్నారా విద్యా దీవెనతో పాటు వసతి దీవెన, గతంలో ఎప్పుడైనా మీరు చూశారా విన్నారా పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు, గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా చూశారా అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ళు, గతంలో ఎప్పుడైనా విన్నారా చూశారా మన గ్రామంలోనే మహిళా పోలీస్, మన ఫోన్లోనే ఒక దిశ ఆపు, మహిళా సాధికారతకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా చూశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు. ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలను చేయబట్టుకుని నడిపిస్తూ ఏకంగా 50% రిజర్వేషన్లు అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఏకంగా చట్టం చేసి ఆ అక్క చెల్లెమ్మల సమక్షంలో ఈరోజు నిలబడి, అక్క నా చెల్లెమ్మ మీకు మంచి చేశాను, మీ చెల్లెని దీవెనలు, మీ చెల్లెని ఆశీస్సులు మీ బిడ్డ ప్రభుత్వంపై ఉంచమని చెప్పి ఈరోజు సవినయంగా కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీరెప్పుడైనా చూశారా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా పంట వేసే సమయంలోనే రైతన్నను ఆదుకుంటూ ఓ రైతు భరోసా అనే కార్యక్రమం ఎప్పుడైనా గతంలో చూశారా అని అడుగుతా ఉన్నాను. రైతన్నకు తోడుగా ఉంటూ గ్రామంలోనే ఓ RBK వ్యవస్థ తీసుకొచ్చి పంట విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నను చేయబట్టుకుని నడిపిస్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఈ 58 నెలల కాలంలోనే రైతన్నలకు పంట రుణాలకు 0 వడ్డీలు,
తొమ్మిది గంటలు పగటి పూటే రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నకు ఉచిత పంటల బీమా, చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా దళారీ లేని వ్యవస్థ తీసుకొచ్చి ఎంఎస్పీతో కన్నా ఎక్కువ రేటు ఇచ్చి పంటల కొనుగోలు, ఎంఎస్పీ లేని పంటల కొనుగోలు కూడా ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసి చూపించి, ఈరోజు మీ ప్రతి ఈరోజు మీ బిడ్డ ప్రతి రైతన్నను ఈరోజు అడుగుతా ఉన్నాడు, జరిగిన మంచిని చేసి చూపించి మీ చల్లని దీవెనలు ఇవ్వమని, మీ చల్లని ఆశస్సులు ఇవ్వమని చెప్పి ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు.